ప్రియమైన మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఈ రోజు జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక, దుబ్బాక నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక ఒక చారిత్రాత్మకమైనటువంటి ఉప ఎన్నిక. ఈ ఉప ఎన్నికల్లో ప్రశ్నించే గొంతులకు ప్రజలు మద్దతు ఇస్తారా లేదా అధికార పార్టీ ఉన్నటువంటి టిఆర్ఎస్ కు మద్దతు ఇస్తారా అని ఒక ఉత్కంఠంగా చూస్తున్నటువంటి పరిస్థితిలో నేను ఈ ప్రాంతమంతా దాదాపు 7 మండలాలు ఈ నియోజకవర్గంలో అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నాను నా కళా బృందంతో. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు, స్థానికంగా ఉన్నటువంటి అనేక విషయాల మీద ఎప్పటికప్పుడు పాటలు రాస్తూ పాడుతూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నటువంటి మేము దుబ్బాక గెలుపే లక్ష్యంగా స్వర్గీయ చెరుకు ముత్యంరెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి డెవలప్మెంట్ ఈ కార్యక్రమాల మీదనే ఆధారపడి శ్రీనివాస్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతుండనేది మాకున్నటువంటి సమాచారం. వారి సానుభూతితో వారు ఇక్కడ చేసినటువంటి డెవలప్మెంట్ గుడైనా బడైనా ఊరైనా పేరైనా ఏదైనా కావచ్చు ఈ ప్రాంతంలో వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి డెవలప్మెంటే మా గెలుపు కారణమన్నది నా విశ్వాసం. ప్రభుత్వ విషయానికి వస్తే పక్కనే ఉన్న గజ్వేల్ డెవలప్ అవుతుంది, పక్కనే ఉన్న సిద్దిపేట డెవలప్ అవుతుంది, పక్కనే ఉన్న సిరిసిల్ల డెవలప్ అవుతుంది, కానీ దుబ్బాక డెవలప్మెంట్ కాదు. ఇక్కడ అభివృద్ధి అంటేనే ముత్యారెడ్డి ఉన్న కాలంలో తప్ప తర్వాత జరిగినటువంటి అభివృద్ధి అంటూ కొత్తగా ఏమీ లేదు. దీని మీద ఒక సౌతి తల్లి ప్రేమ ఒక నిర్లక్ష్యంగా చూపిస్తూ హరీష్ రావు గారు కానీ ఇంకా మిగతా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వీళ్ళందరూ కూడా దుబ్బాక మీద ఒక సపరేట్ ఎజెండా అనేటువంటి కాన్సెప్ట్ లేకుండా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ముంపుగామ గ్రామాల ప్రజలు బయట ఒక భూములకు ఓ రేటు, ఇక్కడ స్థానికంగా ఒక రేటు, సమస్యలు పరిష్కరించడంలో విఫలమైనరు. అది డబుల్ బెడ్రూమ్ కావచ్చు, 3 ఎకరాల భూమి కావచ్చు, ముఖ్యంగా దళితుల విషయానికి వస్తే దుర్భరమైన జీవితం, దుర్భరమైనటువంటి బతుకులు ఉన్నాయి. ఇవన్నీ పోవాలి, మారాలి అని అంటే ఇప్పటికిప్పుడు టీఆర్ఎస్ గెలిస్తే కొత్త వచ్చేది ఏమి లేదు, కాంగ్రెస్ గెలిస్తే టీఆర్ఎస్ ఏదో పదవుల నుంచి పోయేది కూడా ఏమి లేదు. కానీ అసెంబ్లీలో మాట్లాడేటువంటి గళాలు ఉండాలి. 26 మంది కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అందరినీ కొనుక్కొని సంతలో పశువులను దున్నపోతులను బర్లను కొన్నట్టుగా కొనుక్కునేటువంటి ముఖ్యమంత్రి కనీసం ఇక్కడి నుంచి ఒక ప్రశ్నించే గొంతు కన్నా బయటకు వస్తుంది, ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నటువంటి కాన్సెప్ట్ తోటే ఇవాళ ఇక్కడ మేమందరం కూడా తిరుగుతూ ఉన్నాం. పిసిసి ప్రెసిడెంట్ కానీ, ఏఐసిసి ఇన్ఛార్జ్ కానీ, ఇంకా అనేక మంది రేవంత్ రెడ్డి కానీ, దామోదర్ రెడ్డి గారు, ఇంకా చాలామంది పెద్ద నాయకులందరూ కూడా ఈ ప్రాంతంలో తిరుగుతున్నారు. మేము ప్రజా గాయకుడిగా కళాకారుడిగా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు ప్రస్తావిస్తూ ప్రజా సమస్యలే నా ఎజెండాగా నేను మొదటి నుంచి కేసీఆర్ ఉద్యోగం మన గవర్నమెంట్లో నాకు సాంస్కృతి విభాగంలో ఉద్యోగం వచ్చినా దాన్ని రాజీనామా చేసి ప్రజల కోసమే గజ్జగట్టి ప్రజల కోసమే ఆడుతున్నాను. తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీకి నా మద్దతు, తెలంగాణ రాష్ట్రం 60 ఏళ్ల కళను నిజం చేసిన సోనియాగాంధీ కోసం, ఈ తెలంగాణ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం, వీళ్ళ సమస్యలు పరిష్కరించడం కోసమే నా ఆటను పాటను అంకితం చేస్తూ నా జీవితాన్ని దానికోసం త్యాగం చేశాను తప్ప ఇంకా వేరే ఎలాంటి స్వార్థం కోసం కాదు. దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ జెండా ఖచ్చితంగా ఎగురుతుంది, గెలుస్తుంది అనేటువంటి విశ్వాసం నమ్మకం నాకుంది. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యావంతులు, బుద్ధిజీవులు, మేధావులు, జర్నలిస్టులు, కవులు, కళాకారులు, సబ్బండ వర్గాల బిడ్డలందరూ కూడా ఆలోచించి దుబ్బాక తీర్పు ఇస్తారనేటువంటి ఆశ. దుబ్బాక ఒక చారిత్రాత్మకమైన ప్రాంతం, విప్లవోద్యమాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, అనేక కుల పోరాటాలు, సామాజిక పోరాటాలు ఇవన్నిటికి కూడా ఒక అస్తిత్వంగా ఉన్నటువంటి కేంద్రం ఇది. దుబ్బాక ఒక చైతన్యవంతమైనటువంటి ప్రాంతం కనుక ఈ ప్రాంత ప్రజలు అలాంటి నిర్ణయం తీసుకుంటారనే విశ్వాసం నమ్మకం నాకుంది. తగిన బుద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్తారనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. పొడవర పోటు కారు టైరుకు పోటు పాలించే సత్తా లేని పాగలు గాండ్లు అనుభవమే లేని కొత్త బిచ్చాగాండ్లు మల్ల ఎన్నికలంటూ పల్లెలకొస్తుండ్రు ఇక ఎలగా పెట్టిందేందని గల్లబట్టుదా. ఎయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు పొడవర పోటు కారు టైరుకు పోటు ఎయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు పొడవర పోటు కారు టైరుకు పోటు కేసీఆర్కు దిమ్మ తిరిగిపోయేలా గులాబోళ్లకు గుండెల గుబులు పుట్టేలా మంత్రులు ఎమ్మెల్యేలంతా పారిపోయేలా
పల్లెల నుడిసి దొంగలు పారిపోయేలా మల్ల ఎన్నికలంటూ పల్లెలకొస్తుండ్రు ఇక ఎలగా పెట్టిందేందని గల్లబట్టుదాం ఎయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు పొడవర పోటు కారు టైరుకు పోటు వాస్తు దోషం పిచ్చి నెత్తికెక్కి నొళ్ళు వాస్తు దోషం పిచ్చి నెత్తికెక్కి నొళ్ళు దొంగ మాటలు చెప్పి మోసం చేసి నొళ్ళు ఇసుక దందాలతో ప్రజల ముంచి నొళ్ళు సబ్సిడీ డాక్టర్లు దోసుకున్న దొంగలు నయం గ్యాంగాస్తులను కబ్జా పెట్టి నొళ్ళు మల్ల ఎన్నికలంటూ పల్లెలకొస్తుండ్రు ఇక ఎలగా పెట్టిందేందని గల్లబట్టుదాం ఎయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు ఉడవర పోటు కారు టైరుకు పోటు సోనియా గాంధీ రుణం తీర్చుకుందాం తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియమ్మకు రుణపడుందాం తెలంగాణ గడ్డ చైతన్యానికి విప్లవోద్యమాలకు మారు పేరైన దుబ్బాక గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా ప్రజలు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను జై కాంగ్రెస్ జై తెలంగాణ